హాయ్ లిజనర్స్, వెల్కమ్ టు బిగ్ సౌండ్ ఛానల్. మీరు కానీ మొదటిసారి నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను డైలీ పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. డియర్ చిల్డ్రన్, వెల్కమ్ టు బిగ్ సౌండ్ ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ ఇంగ్లీష్ రీడర్ అయినటువంటి బ్లూజమ్స్ 4లో 5th లెసన్ అయినటువంటి ది మ్యాజిక్ ఫిష్ లెసన్ చెప్పుకుందాం. అభిరామ్ వాజ్ ఏ ఫిషర్ మ్యాన్. అభిరామ్ ఒక చేపలు పట్టే జాలరి. హీ లివ్డ్ విత్ హిజ్ వైఫ్ ఇన్ ఏ లిటిల్ హట్ నియర్ ద సీ. అతను అతని భార్యతో సముద్రం దగ్గర ఒక చిన్న గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు. హీ వెంట్ డౌన్ టు ద సీ ఎవ్రీ డే టు క్యాచ్ ఫిష్. ప్రతిరోజు అతను చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళేవాడు. వన్ డే ఏ స్ట్రేంజ్ థింగ్ హ్యాపెండ్. ఒకరోజు ఒక కొత్త సంఘటన అతనికి జరిగినది. హీ కాట్ ఏ బిగ్ గోల్డెన్ ఫిష్ ఇన్ హిజ్ నెట్. అతనికి అతని వలలో ఒక బంగారు చేప పడింది. వెన్ అభిరామ్ టుక్ ద ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ది ఫిష్ బిగాన్ టు స్పీక్. అభిరాము ఎప్పుడైతే ఆ చేపను నీళ్ళల్లో నుంచి తీసి తన యొక్క బుట్టలో వేసుకునే టైంలో ఆ చేప మాట్లాడింది. ఓ ఫిషర్మ్యాన్, ప్లీజ్ లెట్ మీ గో. అభిరామ్ వాజ్ సర్ప్రైజ్డ్. అప్పుడు ఆ బంగారు చేప, ఓ జాలరి, నన్ను వదిలిపెట్టు అని అభిరామ్ని అడిగింది. అప్పుడు అభిరామ్ ఆశ్చర్యపోయాడు. హీ వాజ్ ఏ కైండ్ మ్యాన్. అతను చాలా దయగల మనిషి. హీ లెట్ ద ఫిష్ గో. వెంటనే అతను ఆ చేపను వదిలిపెట్టాడు. అభిరామ్ వెంట్ హోమ్ ఎంప్టీ హ్యాండెడ్. అప్పుడు అభిరామ్ ఇంటికి ఒట్టి చేతులతో వెళ్ళాడు. హీ టోల్డ్ హిజ్ వైఫ్ అబౌట్ ద ఫిష్. అతను ఆ చేప గురించి వాళ్ళ భార్యకు చెప్పాడు. హీజ్ వైఫ్ వాజ్ గ్రీడీ అండ్ అన్కైండ్. అతని భార్య చాలా దురాశ కలిగినది మరియు దయలేనిది. అప్పుడు వాళ్ళ భార్య, ఫూలిష్ మ్యాన్, వై డిడ్ యూ లెట్ ద ఫిష్ గో? గో బ్యాక్ టు ద సీ అండ్ కాల్ ద ఫిష్. అయ్యో పిచ్చోడా, ఎందుకు నువ్వు ఆ చేపను వదిలిపెట్టావు? నువ్వు మరలా వెనక్కి వెళ్ళి ఆ చేపను పిలువు. ఇట్ మస్ట్ బి ఏ మ్యాజిక్ ఫిష్. అది మంత్ర చేప. ఆస్క్ ద ఫిష్ టు గ్రాంట్ అజ్ ఏ బిగ్ హౌస్ విత్ ఏ హ్యూజ్ గార్డెన్. ఆ చేపను వెళ్ళి అడుగు, మనకి ఒక పెద్ద ఇల్లు, దానితో పాటు ఒక పెద్ద తోటని ఇవ్వమని ఆ మ్యాజిక్ ఫిష్ని అడుగు అని వాళ్ళ భార్య అభిరామ్ని అడిగింది. సో అభిరామ్ వెంట్ బ్యాక్ టు ద సీ అండ్ కాల్డ్ ద ఫిష్. వెంటనే అభిరామ్ ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ ఫిష్ని పిలిచాడు. ఓ ఫిష్, ప్లీజ్ గ్రాంట్ మీ ఏ విష్. ఓ చేప, నాకొక కోరికను తీర్చు అని పిలిచాడు. ది ఫిష్ పాప్డ్ అప్ ఇట్స్ హెడ్ అవుట్ ఆఫ్ ద బ్లూ సీ అండ్ సెడ్, లెట్ మీ నో యువర్ విష్. అప్పుడు ఆ చేప ఒక్కసారిగా సముద్రంలో నుంచి సడన్గా బయటకు వచ్చి, నీ కోరిక ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగింది. అప్పుడు, ఐ వాంట్ ఏ బిగ్ హౌస్ విత్ ఏ హ్యూజ్ గార్డెన్ ఫర్ మై వైఫ్.
అప్పుడు అబిరాము నాకు ఒక పెద్ద ఇల్లు కావాలి దానితో పాటు పెద్ద తోట ఉండే విధంగా నా ఇల్లు ఉండాలి అది మా నా భార్య యొక్క కోరిక అని ఆ చేపను అడిగాడు వెంటనే ఆ గోల్డెన్ ఫిష్ మ్యాజిక్ ఫిష్ గో బ్యాక్ హోమ్ యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్ నువ్వు ఇంటికి వెళ్ళు నీ కోరిక తీరిపోయింది అని అన్నది అబిరామ్ వెంట్ బ్యాక్ హోమ్ అబిరామ్ ఇంటికి తిరిగి వచ్చాడు ఇన్ ద ప్లేస్ ఆఫ్ హిజ్ లిటిల్ హార్ట్ హీ సా ఏ బిగ్ హౌస్ విత్ ఏ గార్డెన్ అతని ఉన్న చిన్న గుడిసె స్థానంలో ఒక పెద్ద ఇల్లు దానితో పాటు తోట రెండూ ఉన్నాయి వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్ హీ సెడ్ టు హిమ్సెల్ఫ్ అప్పుడు అభిరామ్ తనలో తాను ఎంత అందమైన ఇల్లో అని అనుకున్నాడు సమ్ డేస్ పాస్డ్ కొన్ని రోజులు గడిచిపోయాయి అభిరామ్స్ వైఫ్ ఫోర్స్డ్ హిమ్ అండ్ సెడ్ దిస్ హౌస్ ఈజ్ నాట్ ఎనాఫ్ కొంతకాలం తర్వాత అభిరామ్ భార్య అతని బాగా బలవంతం పెట్టింది నాకు ఇల్లు సరిపోవట్లేదు ఐ వాంట్ టు లివ్ ఇన్ ఏ ప్యాలెస్ నేను అంతఃపురంలో ఉండాలనుకుంటున్నాను అని అభిరామ్ భార్య అభిరామ్కి చెప్పింది గో అండ్ ఆస్క్ ద ఫిష్ ఫర్ ఏ ప్యాలెస్ వెళ్ళి ఆ చేపను అడుగు మనకి ప్యాలెస్ కావాలని అప్పుడు అభిరామ్ మళ్ళీ సో అభిరామ్ వెంట్ బ్యాక్ టు ద సీ అగైన్ అండ్ కాల్డ్ ద ఫిష్ అండ్ సెడ్ హో ఫిష్ ప్లీజ్ గ్రాంట్ మీ అనదర్ విష్ అప్పుడు అభిరామ్ మళ్ళీ తిరిగి సముద్రానికి వెళ్ళి ఆ చేపను పిలుస్తూ నాకు ఇంకొక కోరిక ఉంది ఆ కోరిక తీర్చు అని అడిగాడు దేర్ వార్ బిగ్ వేవ్స్ ఇన్ ద సీ అప్పుడు ఆ సముద్రంలో పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి ది ఫిష్ కేమ్ అవుట్ అండ్ ఆస్క్డ్ వాట్ ఈజ్ యువర్ విష్ ఆ చేప బయటికి వస్తూ ఏంటి నీ కోరిక అని అడిగింది అప్పుడు అభిరామ్ మై వైఫ్ వాంట్స్ ఏ ప్యాలెస్ నౌ నా భార్యకి అంతఃపురం కావాలంట ఇప్పుడు అని చెప్పాడు ఓకే గో బ్యాక్ హోమ్ యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్ సరే ఇంటికి వెళ్ళు నీ కోరిక తీర్చేశాను అని అన్నది అభిరామ్ వెంట్ బ్యాక్ హోమ్ అభిరామ్ తిరిగి ఇంటికి వచ్చాడు ఇన్ ప్లేస్ ఆఫ్ ద బిగ్ హౌస్ హీ సా ఏ బ్యూటిఫుల్ ప్యాలెస్ అతని పెద్ద ఇల్లు స్థానంలో ఒక అందమైన అంతఃపురం ఉంది వాట్ ఏ బ్యూటిఫుల్ ప్యాలెస్ థాట్ అభిరామ్ అప్పుడు అభిరామ్ ఆలోచిస్తూ ఎంత అందమైన అంతఃపురం అని అనుకున్నాడు మనసులో ఇన్ ద ప్యాలెస్ హీజ్ వైఫ్ సాట్ ఆన్ ఏ థ్రోన్ ఆఫ్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆ అంతఃపురంలో అతని భార్య ఒక బంగారు రత్నాలు ఒదిగిన చైర్లో కూర్చొని ఉంది షీ ఓర్ ఏ క్రోన్ ఆమె ఒక కిరీటం పెట్టుకొని ఉంది ఆర్ యూ హ్యాపీ నౌ ఆస్క్డ్ అభిరామ్ అప్పుడు అభిరాము ఇప్పుడు హ్యాపీగా ఉందా నీకు సంతోషంగా ఉన్నావా అని వాళ్ళ భార్యను అడిగాడు వీ షల్ సీ సెడ్ హీజ్ వైఫ్ అప్పుడు ఆమె చూద్దాంలేండి అని అతనితో అంది ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ కొన్ని రోజుల తర్వాత అభిరామ్స్ వైఫ్ కాల్డ్ హిమ్ అభిరామ్స్ భార్య అతని భార్య మళ్ళీ పిలిచింది దిస్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ మీ నాకు ఇది సరిపోవట్లేదు నౌ ఐ వాంట్ టు బి ద రూలర్ ఆఫ్ ద సీ నేను ఇప్పుడు ఈ సముద్రానికి పరిపాలించాలనుకుంటున్నాను ఈ సముద్రం అంతటికి రాణిని కావాలనుకుంటున్నాను సాడ్ హీజ్ వైఫ్ ప్రౌడ్లీ గర్వంగా ఆమె అతనితో అన్నది అప్పుడు అభిరామ్ వాట్ ఆర్ యూ ఆస్కింగ్ ఫర్ ఇట్ ఈజ్ నాట్ రైట్ సాడ్ అభిరామ్
ఏమడుగుతున్నావు నువ్వు? ఇది కరెక్ట్ కాదు అని అభిరామ్ వాళ్ళ భార్యకు చెప్పాడు. బట్ హిజ్ వైఫ్ డిడ్ నాట్ లిజన్ అండ్ బికేమ్ యాంగ్రీ. కానీ అతని భార్య వినలేదు, బాగా కోప్పడిపోయింది. గో టు ద ఫిష్ ఎట్ వన్స్, షీ షౌటెడ్. వెళ్ళు, మళ్ళీ ఒకసారి చేప దగ్గరికి వెళ్ళి అడుగు అని వాళ్ళ ఆవిడ గట్టిగా అరిచింది. అభిరామ్ వెంట్ బ్యాక్ టు ద సీ అండ్ కాల్డ్ ద ఫిష్ అగైన్. మళ్ళీ అభిరామ్ సముద్రం దగ్గరికి వచ్చి మళ్ళీ ఆ మ్యాజిక్ ఫిష్ని పిలిచాడు. ఓ ఫిష్, ప్లీజ్ గ్రాంట్ మీ వన్ మోర్ విష్. ఓ చేప, నాకు ఇంకొక కోరిక తీర్చవా అని అడిగాడు. వెన్ ద ఫిష్ కేమ్, దేర్ వాజ్ ఎ స్టోర్మ్ ఇన్ ద సీ. ఎప్పుడైతే చేప వస్తుందో ఆ టైంలో సముద్రంలో సునామీ వచ్చినట్టు వచ్చేస్తుంది. ది ఫిష్ లుక్డ్ యాంగ్రీ అండ్ సీరియస్. ఆ చేప చూడటానికి కోపంగా చాలా సీరియస్గా ఉంది. అప్పుడు ఆ చేప, వాట్ ఈజ్ ఇట్ నౌ, ఏంటిది అది అడుగు అని అంది. మై వైఫ్ వాంట్స్ టు బీ ద రూలర్ ఆఫ్ ద సీ, సెడ్ అభిరామ్ ఇన్ ఏ లో వాయిస్. అప్పుడు అభిరామ్ గొంతు తగ్గించుకొని చిన్నగా, నా భార్య ఈ సముద్రాన్ని పరిపాలించాలనుకుంటుంది, ఈ సముద్రానికి రాణి కావాలనుకుంటున్నది అని చిన్న వాయిస్తో, సన్నని గొంతుతో చేపని కోరాడు. నాట్ ఏ వర్డ్ స్పోక్ ద గోల్డెన్ ఫిష్ ఇన్ ఆన్సర్. గోల్డెన్ ఫిష్, ఆ బంగారు చేప, ఒక్క మాట, ఒక్క పదం కూడా మాట్లాడకుండా ఇట్ జస్ట్ షోడ్ ఇట్స్ టెయిల్ అండ్ డిజప్పేర్డ్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ది సీ. ఒక్క మాట కూడా మాట్లాడకుండా తిరిగి వెనక్కి తోక చూపిస్తూ వెంటనే మాయమైపోయి సముద్రం అడుగు భాగానికి వెళ్ళిపోయింది. నోయింగ్ దాట్ ద లాస్ట్ విష్ వుడ్ మేక్ ద ఫిష్ ఏ స్లేవ్ టు ది వైఫ్స్ డిజైర్స్. ఆ చేపకు తెలుసు, ఆ చివరి కోరిక వలన ఆ చేప ఆ అభిరామ్ యొక్క భార్యకి బానిస అవుతుందని. ది గోల్డెన్ ఫిష్ క్యూర్డ్ హర్ గ్రీడ్ బై రిటర్నింగ్ హర్ లిటిల్ హార్ట్. అప్పుడు ఆ బంగారు చేప అతని భార్య యొక్క దురాశని తగ్గించడానికి, అత్యాశని తగ్గించడానికి మళ్ళీ ఆ యొక్క అంతఃపురం ప్లేస్లో ఆ చిన్న గుడిసెని మార్చేసింది. అభిరామ్ వెంట్ బ్యాక్ హోమ్. అభిరామ్ ఇంటికి వెళ్ళాడు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ప్యాలెస్ హీ సా హిజ్ లిటిల్ హట్. ఆ యొక్క అంతఃపుర స్థానంలో అతని పాత చిన్న గుడిసె కనపడింది. హిజ్ వైఫ్ హ్యాడ్ టు లివ్ ఇన్ దట్ హట్ వన్స్ అగైన్. మళ్ళీ వాళ్ళ అతని భార్య ఆ చిన్న గుడిసెలో నివసిస్తూ ఉంది. పిల్లలు, ది మ్యాజిక్ ఫిష్ లెసన్ అర్థమైంది కదా. దురాశ దుఃఖానికి చేటు. థ్యాంక్ యూ చిల్డ్రన్. డియర్ లిజనర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ బిగ్ సామ్.